నిర్గమకాండము 12వ అధ్యాయము. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు రెండు నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిదేదియూ మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధం ఏదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియును ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టినవాడేగాని ఇశ్రాయేలీల సమాజంలో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినవలెనని చెప్పుమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇళ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత
మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇస్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలిపిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తియులందరూ లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇస్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరము చచ్చినవారమనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియకమునుపే పిండి పిసుకు తొట్లలో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇస్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అప్పుడు ఇస్రాయేలీయులు రామసేను నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 600,000 వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. ఇస్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇస్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడును దాన్ని తినకూడదు. గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఇస్రాయేలీయుల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెనెను. ఇస్రాయేలీయులందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇస్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను.